హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం డైలీ వొకాబులరీ చూద్దాము. January 1st and 2nd ఈ రెండు రోజుల్లో వచ్చిన హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి మీనింగ్స్ తెలుసుకుందాము. ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేయగానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వర్డ్స్ వాటి మీనింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను డ్రైవ్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు అవసరం అని అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ బై ఆన్లైన్ పాఠశాల. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇమ్మన్స్లీ. ఇమ్మన్స్లీ అంటే ఏంటంటే విపరీతమైన. ఇమ్మన్స్లీ అంటే ఏంటి? విపరీతమైన. టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, ఎక్స్ట్రీమ్లీ అంటే తారాస్థాయిలో ఉండడం, ఇమ్మన్స్లీ అంటారు కదా. ఇమ్మన్స్ లవ్ అంటే నేను చెప్పలేనంత ఎక్స్ట్రీమ్ లవ్ అనేది ఉంది అని. సో సినోనిమ్ వచ్చేటప్పటికి ఎండ్లెస్, యాంటనిమ్స్ వచ్చేటప్పటికి బౌండెడ్ అంటే దానికి కొంత పరిమితి ఉంది అని. సో ఎండ్లెస్ అంటే పరిమితి లేనట్టు, బౌండెడ్ అంటే పరిమితి ఉన్నట్టు. ద ప్రెసిడెంట్ వాజ్ ఇమ్మన్స్లీ పాపులర్. ఆ ప్రెసిడెంట్ ఇమ్మన్స్లీ పాపులర్ అంటే ఎక్స్ట్రీమ్ పాపులర్ అని, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అని. నెక్స్ట్ సాట్. సాట్ అంటే ఏంటి? కోరింది అని అంటే డిజైర్డ్. అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్ అంటే ఏదన్నా వెతకడం కానీ లేదంటే మనం కోరుకున్నది వెతికితే కనుక దాన్ని సాట్ అంటారు. సినిమ్ వచ్చేటప్పటికి డిజైర్డ్. ఎగ్జాంపుల్, దే కేమ్ హియర్ టు సీక్ షెల్టర్ ఫ్రమ్ బైటింగ్ వింటర్ విండ్స్. సీక్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, సాట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సో సీక్, దే కేమ్ హియర్ టు సీక్ షెల్టర్ ఫ్రమ్ బైటింగ్ వింటర్ విండ్స్. సో వింటర్ చల్లగాలి నుండి షెల్టర్ కోసమని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దానికోసం వచ్చారు, వాళ్ళు దాన్ని కోరుకుంటున్నారు. నెక్స్ట్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఏంటి? అన్ అఫీషియల్ ఆర్డర్ ఆర్ కమిషన్ టు డూ సంథింగ్. అఫీషియల్గా ఏదైనా ఆర్డర్ కానీ లేదంటే కమిషన్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే కనుక అంటే అఫీషియల్గా ఆదేశిస్తే కనుక దాన్ని మ్యాండేట్ అంటారు, అంటే కమాండ్. అఫీషియల్గా చేసేటప్పుడు ఎప్పుడు మనల్ని రిక్వెస్ట్ చేయరు, కమాండ్ చేస్తారు అంటే ఆదేశిస్తారు. మ్యాండేట్ అంటే మీరు అఫీషియల్గా మేము చెప్తున్నాము మీరు చేయండి అని. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి బ్రీచ్. ఏ మ్యాండేట్ టు సీక్ ద రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్. సో అఫీషియల్గా ఆర్డర్ ఏమొచ్చింది? పొలిటికల్ ప్రిజనర్స్ని వదిలిపెట్టండి అని. నెక్స్ట్ ఫార్మిడబుల్. ఫార్మిడబుల్ అంటే ఏంటి? బలీయమైన. ఇన్స్పైర్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్ త్రూ బీయింగ్ ఇంపల్సివ్లీ లార్జ్, పవర్ఫుల్, ఇంటెన్స్ ఆర్ క్యాపబుల్ అంటే ఇన్స్పైరింగ్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్. ఫియర్ కానీ రెస్పెక్ట్ కానీ ఎందుకు వస్తుంది? మనకి పవర్ ఉన్నప్పుడు కానీ లేదంటే మనం మంచి క్యాపబుల్ అయితే కనుక అప్పుడు ఎదుటి వాళ్ళకి భయం అనేది వస్తుంది. సో దాన్ని ఫర్మిడబుల్ అంటారు. సినిమ్ వచ్చేటప్పటికి డేంజరస్, యాంటనిమ్స్ వచ్చేటప్పటికి కామ్. ఏ ఫర్మిడబుల్ అపోనెంట్ అంటే డేంజరస్ అపోనెంట్ అని అర్థం. బాయ్కాటెడ్. బాయ్కాటెడ్ అంటే ఏంటి? బహిష్కరించడం. Withdraw from commercial or social relations with a country, organization or person as a punishment or protest. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా సొసైటీలో కానీ ఒక ఊర్లో కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్లో కానీ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం కాకుండా వేరే ఏమన్నా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? బాయ్కాట్ చేస్తారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మేము ఈ పని చేయము అని వాళ్ళకు వాళ్ళుగా ప్రొటెస్ట్ చేస్తూ బాయ్కాట్ చేస్తారు. సో బాయ్కాట్ అంటే ఏంటి? బహిష్కరించడం. సినిమ్స్ వచ్చేటప్పటికి అవాయిడ్, యాంటనిమ్ వచ్చేటప్పటికి బహిష్కరించడం లేదంటే యాక్సెప్ట్ చేయడం, యాంటనిమ్ వచ్చేటప్పటికి యాక్సెప్ట్. వీ విల్ బాయ్కాట్ ఆల్ బ్యాంక్స్ విచ్ టేక్ పార్ట్ ఇన్ ద లోన్స్ స్కీమ్. మేము అన్ని బ్యాంక్స్ని బాయ్కాట్ చేస్తాం, బహిష్కరిస్తాం. ఏ బ్యాంక్స్ని? లోన్ స్కీమ్లో పార్ట్గా ఉన్న బ్యాంక్స్ని మేము బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ అంటే ఏంటి? బహిష్కరించడం. నెక్స్ట్ కొలీషన్. కొలీషన్ అంటే ఏంటి? ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏర్పడే సంకీర్ణం, కొన్ని పార్టీలతో కూడిన అధికార కూటమి. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు? ఎలక్షన్స్లో ఒక పార్టీకి మెజారిటీ రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? వేరే పార్టీలతో కానీ లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థులను కానీ వాళ్ళతో కలుపుకుని వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో దాన్ని కోలేషన్ అంటారు. ఏ టెంపరీ అలయన్స్ ఫర్ కంబైన్డ్ యాక్షన్ ఎస్పెషల్లీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్. సో టెంపరీ అలయన్స్ అనమాట, టెంపరీ ఫ్రెండ్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బీజేపీ టీడీపీ లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళిద్దరూ ఏం చేశారు? కోలేషన్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు ఒక కూటమిగా ఫామ్ అయ్యారు. ఇప్పుడు చూస్తే టీడీపీ కాంగ్రెస్తో కలుస్తుంది, అంటే మళ్ళీ అధికారం కోసం వేరే కూటమిని ఫామ్ చేసుకోవడం. ఓన్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్ కోసం వాళ్ళు గ్రూప్స్ని ఫామ్ చేసుకుంటే కనుక దాన్ని కోలేషన్ అంటారు. సో నెక్స్ట్ సినోనిమ్ వచ్చేటప్పటికి ఎఫ్లియేషన్. ఎఫ్లియేషన్ అంటే వాళ్ళతో కలవడం అనమాట. యాంటోనిమ్ వచ్చేటప్పటికి డిటాచ్మెంట్, విడిపోవడం. కోయిలేషన్ అంటే కలవడం, డిటాచ్మెంట్ అంటే విడిపోవడం. ఏ కోయిలేషన్ బిట్వీన్ లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్. ఏ కోయిలేషన్ బిట్వీన్ లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్. నెక్స్ట్ కన్ఫ్లిక్టింగ్. కన్ఫ్లిక్టింగ్ అంటే విరుద్ధమైన, మనం చెప్పిన దానికి వేరేది చెప్పడం. సో ఇన్క్యాపబిలిటీ ఆర్ అట్ వేరియన్స్, కాంట్రడిక్టరీ అంటే మనం చెప్పిన దానికి ఆపోజిట్గా చెప్పడం అనమాట. సో మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉంటుంది. సో వాళ్ళు మన ఒపీనియన్ని కన్ఫ్లిక్ట్ చేస్తారు, విరుద్ధంగా చెప్తూ ఉంటారు. సో సిన్నీమ్ వచ్చేటప్పటికి యాడ్వర్స్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి కాన్సోనెంట్. దేర్ ఆర్ కన్ఫ్లిక్టింగ్ అకౌంట్స్ ఆఫ్ వాట్ అకర్డ్. నెక్స్ట్ క్లెయిమ్స్. క్లెయిమ్స్ అంటే వాదనలు అని, అంటే నా ఒపీనియన్ నేను చెప్పడం, నా వాదన నేను చెప్పుకోవడం. State or assert that something is the case, typically without providing evidence or proof. ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ లేకుండా మన ఒపీనియన్ కానీ మన వాదనలు కానీ చెప్తే దాన్ని క్లెయిమ్ అంటారు. అంటే ఎలిగేషన్ అంటే దానికి ప్రూఫ్ ఏమి ఉండదు, బట్ మనం ఇది అన్న వాదన అని చెప్పడం అన్నమాట. సో యాంటోనిమ్ వచ్చేటప్పటికి ఆన్సర్, అంటే ప్రూఫ్స్ ఉంటే కనుక అది క్లెయిమ్కి ఆపోజిట్ అవుతుంది. ద ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్ దట్ హీ వాజ్ కన్సర్న్ అబౌట్ థర్డ్ వరల్డ్ డెబిట్. ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పారు? ఆయన థర్డ్ వరల్డ్ డెబిట్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పారు. నెక్స్ట్ ఫాసికల్. ఫాసికల్ అంటే ఏంటి? రిలేటింగ్ టు or resembling false, especially because of absurd or ridiculous aspects. అంటే అసభ్యకరంగా లేదంటే ఒపీనియన్కి విరుద్ధంగా అని ఫాసికల్. సిన్నీమ్ వచ్చేటప్పటికి అమ్యూజింగ్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి గ్రేవ్. హీ కన్సిడర్డ్ ద హోల్ ఐడియా ఫాసికల్. అబ్జర్డ్ అంటే సంబంధం లేని లేదంటే అభ్యంతరకరమైన. సో నెక్స్ట్ వన్ ఎలేజింగ్. ఎలేజింగ్ అంటే ఏంటి? ఆరోపించడం. Claim or assert that someone has done something illegal or wrong, typically without proof. వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ పని కానీ రాంగ్ కానీ చేశారు అని చెప్పడం, బట్ ప్రూఫ్ అనేది ఉండకుండా మనం అలా చెప్తే కనుక దాన్ని ఎలేజింగ్ అంటారు, ఆరోపించడం. సిన్నీమ్ వచ్చేటప్పటికి ఛార్జ్, యాంటోనిమ్ వచ్చేటప్పటికి డినే. హీ ఎలేజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ అసాల్టెడ్. ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంటి? విశ్లేషణ, మూల్యాంకనం, నిర్ధారణ. ద మేకింగ్ ఆఫ్ అండ్ జడ్జ్మెంట్ అబౌట్ ద అమౌంట్, నెంబర్ ఆర్ వాల్యూ ఆఫ్ సంథింగ్, అసెస్మెంట్. అంటే దేని గురించి అయినా జడ్జ్మెంట్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు మన పేపర్స్ ఉంటాయి, వాటిని ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే కరెక్ట్గా రాశారా లేదా అని నిర్ధారించడం, లేదంటే విశ్లేషిస్తారు మనం కరెక్ట్గా రాసామా లేదా అని. సో దాన్ని ఎవాల్యుయేషన్ అంటారు. సినోనిమ్ వచ్చేటప్పటికి అసెస్మెంట్. ఎగ్జాంపుల్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఈచ్ మెథడ్, అంటే ప్రతి మెథడ్ని ఎవల్యూట్ చేయడం, విశ్లేషించడం. డిక్లైనింగ్. డిక్లైనింగ్ అంటే ఏంటి? క్షీణిస్తున్నా, అంటే మెల్లగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. టిపికలీ ఆఫ్ సంథింగ్ రిగార్డెడ్ యాజ్ గుడ్ బికమ్ స్మాలర్, ఫ్యూయర్ ఆర్ లెస్, డిక్రీజ్. డిక్రీజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సినోనిమ్ వచ్చేటప్పటికి డినే. యాంటోనిమ్ వచ్చేటప్పటికి యాక్సెప్ట్. ద బర్త్ రేట్ కంటిన్యూ టు డిక్లైన్. ఆ బర్త్ రేట్ ఏమవుతుంది? మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఎమిడ్ అంటే ఏంటి? మధ్య, సరౌండెడ్ బై, ఇన్ ద మిడిల్ ఆఫ్. సినోనిమ్ వచ్చేటప్పటికి అడ్మిస్ట్, బియాండ్. our dream home set amid magnificent rolling countryside. Daunting అంటే ఏంటి? కష్టమైన. Seeming difficult to deal with in prospect, intimidating. So daunting అంటే ఏంటి? కష్టమైన అని. Synonym baffle, antonym వచ్చేటప్పటికి assist. A daunting task అంటే కష్టమైన పని. Heal అంటే ఏంటి? స్వస్థపరచడం. Cause to become sound or healthy again. ఏ wound కానీ లేదంటే దెబ్బ కానీ లేదంటే ఏదన్నా మెంటల్ ఇష్యూస్ కానీ పర్సనల్గా కానీ ఏమైనా డిస్టర్బ్ అయితే మళ్ళా వాళ్ళ ప్రీవియస్ స్టేట్కి వస్తే కనుక దాన్ని హీల్ అంటారు, స్వస్థపరచడం అంటారు. అంటే ఫిక్స్ చేయడం. యాంటోనిమ్ వచ్చేటప్పటికి బ్రేక్. హిస్ కన్సర్న్ ఈజ్ టు హీల్ సిక్ పీపుల్. అతని ఆలోచన ఏంటంటే సిక్ పీపుల్ని స్వస్థపరచడం. రాటిల్ అంటే ఏంటి? వణుకుతున్న. మేక్ ఆర్ కాజ్ టు మేక్ ఏ ర్యాపిడ్ సక్సెషన్ ఆఫ్ షార్ట్ షార్ప్ knocking sounds. Synonym వచ్చేటప్పటికి bounce, antonym వచ్చేటప్పటికి appease. The roof rattled with little gusts of wind. విండ్ వేయడం వల్ల ఆ రూఫ్ అనేది ఏమైంది? మెల్లగా కదిలిందనమాట, వణుకుతూ ఉందన్నమాట. సో మ్యానిపులేటెడ్ అంటే ఏంటి? మార్చడానికి ప్రయత్నించడం లేదంటే ఉపాయం చేయడం. హ్యాండిల్ ఆర్ కంట్రోల్ ఏ టూల్, మెకానిజం, ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా ఇన్ ఏ స్కిల్ఫుల్ మేనర్. సో ఎంప్లాయ్, సినిమ్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ, యాంటనిమ్ వచ్చేటప్పటికి డిస్ట్రాయ్. హీ మ్యానిపులేటెడ్ ద డైల్స్ ఆఫ్ ద సెట్. అతను అది మార్చడానికి ప్రయత్నించాడు. అన్లీష్డ్, అన్లీష్డ్ అంటే రిలీజ్ ఏ డాగ్ ఫ్రమ్ ఏ లీష్. అంటే ఆ తాడు తీయడం అన్నమాట. లీష్ అంటే కట్టడం, అన్లీష్ అంటే వదలడం అన్నమాట. సో సినిమ్ వచ్చేటప్పటికి డిశ్చార్జ్, యాంటనిమ్ వచ్చేటప్పటికి హోల్డ్. దే డిగ్ అప్ badger sets and unleashed terrorists into them. Grave అంటే ఏంటి? సమాధి. A hole dug in the ground to receive a coffin or dead body, typically marked by a stone or a mound. So మనకు సమాధి తెలుసు కదా, సో దాన్ని గ్రేవ్ అంటారు. సినిమ్ వచ్చేటప్పటికి dignified, యాంటనిమ్ వచ్చేటప్పటికి agitated. The coffin was lowered into the grave. Next, rigging. Rigging అంటే ఏంటి? The system of ropes or chains employed to support a ship's mass, standing rigging, and to control or set the acts and sails, running rigging. అంటే ఇప్పుడు ఒక షిప్ కానీ లేదంటే పెద్ద బోట్ ఉందనుకోండి, దాన్ని ఒక తాళ్ళు కట్టేసేసి చివరికి ఒడ్డుకు కట్టుతారు కదా, సో దాన్ని రిగ్గింగ్ అంటారు. సో సినిమ్ వచ్చేటప్పటికి ఆపరేటర్స్. ఐఎమ్ లిజనింగ్ టు ద విండ్ ఇన్ ద రిగ్గింగ్. సో ఇవి ఈరోజు వొకాబులరీ. హోప్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.